Dear students, good morning to all. Welcome to my lecture 10. Last lecture lo string functions gurinchi mana nerchukunnamu. Ee lecture lo MySQL ki sambandhinchina date functions gurinchi nerchukundam. Aithe MySQL lo we have the following date functions. ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నాయి ఈ డేట్ ఫంక్షన్స్ అన్ని కూడా. ఫస్ట్ డేట్ ఫంక్షన్ ఏంటంటే యాడ్ డేట్. ఈ యాడ్ డేట్ అనే ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ద సింటాక్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఇస్ అంటే మీన్స్ డేట్ కి మనకేం చేస్తుందంటే మనము ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ యాడ్ చేయమంటున్నామో అనే నెంబర్ ఆఫ్ డేస్ ని యాడ్ చేసి ఆ రిజల్ట్ ని మనకేం చేస్తుంది అవుట్పుట్ గా మనకి ఇస్తుంది అన్నమాట. ఇట్ యాడ్స్ ఏ time or date interval to a date and then returns the date. A date ne em chestundi mana malla maniki return chestundi. That is about add date. Okay, then current date. Ee current date ane function em chestundante it returns maniki today's date ni em chestundandi idi return chestundi. Manamu cur డేట్ ఆఫ్ అని యూజ్ చేయొచ్చు లేదా దానికి సినోనిమ్ గా మరొక ఫంక్షన్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ అండర్ స్కోర్ డేట్ ఆఫ్ అని కూడా మనం ఏం చేయొచ్చు అండి యూజ్ చేయొచ్చు. మీకు నేను ఈ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే వాటికి సంబంధించిన యూసేజ్ ని MySQL ఎన్విరాన్మెంట్ లో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. దెన్ టైగర్ ఇందులో మీరు యాడ్ డేట్ అనే ఫంక్షన్ గురించి మీకు చెప్పడం జరిగింది కదా. ఫస్ట్ ఫంక్షన్ యాడ్ డేట్ గురించి చెప్పాను. మనం ఏం చేద్దామంటే టుడేస్ డేట్ కి ఒక 10 డేస్ ఇంటర్వెల్ ని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేసినట్టయితే ఏ డేట్ వస్తుందో చూద్దాం. ఓకే, దెన్ సెలెక్ట్ యాడ్ డేట్ ఆఫ్ కర్ డేట్ ఆఫ్ అంటే టుడేస్ డేట్ కాబట్టి కర్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను అక్కడ. దెన్ ఇంటర్వెల్ అనే కీవర్డ్ ఇస్తున్నాను 10 డే అన్నాను. అన్నట్టయితే ఎంటర్ ప్రెస్ చేస్తున్నట్టయితే వాట్ ఈస్ టుడే, టుడే ఈజ్ 10th జూన్. ఆ 10th జూన్ కి అదేం చేసింది 10 డేస్ ని యాడ్ చేసింది. కాబట్టి మనకు అవుట్పుట్ ఏంటి వచ్చింది 20th జూన్ డేట్ ని ఏం చేసింది అండి మనకు అవుట్పుట్ చేసింది. ఆ విధంగా మనకి యాడ్ డేట్ అనే ఫంక్షన్ ఏం కబడుతుందండి యూజ్ కబడుతుంది. అలానే కరెంట్ డేట్, కరెంట్ డేట్ మీకు MySQL ఎన్విరాన్మెంట్ లో కరెంట్ డేట్ ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దెన్ సెలెక్ట్ CUR డేట్ ఆఫ్ అంటారు. డేట్ ఆఫ్ అన్నట్టయితే కనుక ఈ రోజు డేట్ ని ఏం చేస్తుందండి అది మనకి అవుట్పుట్ గా డిస్ప్లే చేస్తుంది. అలానే సెలెక్ట్ దానికి సినోనిమ్ గా మనము కంప్లీట్ గా కరెంట్ అని చెప్పి కంప్లీట్ గా ఇచ్చి అండర్ స్కోర్ ఇచ్చి డేట్ ఆఫ్ అన్నారనుకోండి, సేమ్ కర్ డేట్ ఆఫ్ అనేది ఎలాగ యూజ్ అవుతుందో కరెంట్ అండర్ స్కోర్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ కూడా సేమ్ అలానే మనకి ఏం కబడుతుందండి యూజ్ కబడుతుంది. దట్ ఈస్ అబౌట్ యాడ్ డేట్ గురించి, అలానే కర్ డేట్ ఆఫ్ గురించి, అలానే కరెంట్ డేట్ ఆఫ్ గురించి. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ కరెంట్ అండర్ స్కోర్ టైమ్ స్టాంప్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే డేట్ నే కాదు డేట్ తో పాటు మనకి టైమ్ ని కూడా ఏం చేస్తుందండి డిస్ప్లే చేస్తుంది. మనకి డేట్ తో పాటు టైం కూడా మనకి డిస్ప్లే కావడాలంటే కనుక మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి, కరెంట్ అండర్ స్కోర్ టైమ్ స్టాంప్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. దాన్ని ఇక్కడ నేను ఆ ఫంక్షన్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సెలెక్ట్ కరెంట్ అండర్ స్కోర్ టైమ్ స్టాంప్ అంటున్నాను. టైమ్ స్టాంప్ ఆఫ్ అని అంటున్నట్టయితే కనుక అదేం చేస్తుంది చూడండి, ఇక్కడ మీకు ఈరోజు డేట్ ని చూపించింది. ఈ రోజు డేట్ నే కాకుండా మీకు ఏం చేసింది టైమ్ ని కూడా ఏం చేస్తుందండి డిస్ప్లే చేస్తుంది. ఆ విధంగా కరెంట్ టైమ్ స్టాంప్ ఆఫ్ అనేది మనకి ఏం కబడుతుంది యూజ్ కబడుతుంది. ఓకే, తర్వాత డేట్. ఈ డేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టుడే డేట్ ని ఇచ్చామనుకోండి, డేట్ ని ఇచ్చినట్టయితే కనుక ఆ డేట్ కాంపోనెంట్ ని మనకి ఏం చేస్తుంది డిస్ప్లే చేస్తుంది. అంటే టైమ్ స్టాంప్ అంటే డేట్ టైమ్ రెండు ఇచ్చినా ఒట్టిగా డేట్ ఇచ్చినా మనకి అదేం చేస్తుంది డేట్ నే మనకి ఏం చేస్తుందండి అవుట్పుట్ గా డిస్ప్లే చేస్తుంది. ఈ ఫంక్షన్ మనము MySQL ఎన్విరాన్మెంట్ లో ఈ ఫంక్షన్ యూజ్ చేద్దాము.
నేను కరెంట్ డేట్ ఆఫ్ అంటున్నాను. ఎస్ కరెంట్ డేట్ ఆఫ్ అంటే ఈరోజు డేట్ అది తీసుకున్నది ఇన్పుట్ గా తీసుకుని దాన్నే మనకు ఏం చేసింది అవుట్పుట్ గా ఇచ్చింది. అలానే సెలెక్ట్ డేట్ ఆఫ్ కరెంట్ టైం స్టాంప్ ఇస్తున్నాను, అంటే డేటే కాదు టైం స్టాంప్ వాల్యూ కూడా ఇస్తున్నాను నేను. ఈవెన్ దో నేను టైం స్టాంప్ వాల్యూ అంటే టైం స్టాంప్ కరెంట్ టైం స్టాంప్ ఏం చేస్తుంది డేట్ ని టైం రెండింటిని కూడా తీసుకుంటుంది కదా, బట్ ఇది ఏం చేస్తుంది అంటే దాంట్లో ఇన్పుట్ గా ఇవ్వబడిన డేట్ ని టైం ని తీసుకుని ఓన్లీ డేట్ ని మాత్రమే మనకి ఏం చేస్తుందండి అవుట్పుట్ గా మనకి ఏం చేస్తుంది డిస్ప్లే చేస్తుంది. ఆ పర్పస్ కి మనం డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తామండి యూజ్ చేసుకుంటాం. అలానే డేట్ డిఫరెన్స్ అంటే ఇది టూ డేట్స్ కి బిట్వీన్ గా డిఫరెన్స్ ని మనకి ఏం చేస్తుందండి అవుట్పుట్ గా డిస్ప్లే చేస్తుంది. ఒక న్యూమరికల్ వాల్యూని మనకి ఏం చేస్తుంది అవుట్పుట్ గా మనకి ఏం చేస్తుంది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ దాని సింటాక్స్ కనుక చూసినట్టయితే డేట్ డిఫరెన్స్ డేట్ వన్ ఇవ్వాలి అలానే డేట్ టూ ఇవ్వాలి. మనము MySQL లో డేట్స్ ని కూడా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే బికాస్ అందులో మనకి న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి అలాగే స్పెషల్ సింబల్స్ హైఫన్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం ఏం చేయాలి స్ట్రింగ్స్ లో లానే ఐదర్ సింగిల్ కొటేషన్స్ లో కానివ్వండి డబుల్ కొటేషన్స్ లో కానివ్వండి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే MySQL ఎన్విరాన్మెంట్ లో టూ డిఫరెంట్ డేట్స్ ఇద్దాము. డేట్ డిఫరెన్స్ అని చెప్పి యూజ్ చేస్తున్నాను, డేట్ డిఫరెన్స్ అన్నాను. దెన్ ఆ డేట్ డిఫరెన్స్ లో నేనేం చేస్తున్నానంటే ఈ రోజు డేట్ ని ఇస్తున్నాను, కరెంట్ డేట్ ఆఫ్ ని ఇస్తున్నాను. అలానే ఈ రోజు డేట్ ని 2020/06/10 అంటున్నాను. సింగిల్ కొటేషన్స్ లో ఇచ్చాను, దెన్ సెమీకోలన్ ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే ఈ రోజు డేట్ లోంచి నేనేం చేస్తున్నాను 2020కి సంబంధించిన జూన్ 6th ని నేను మైనస్ చేస్తున్నాను, డేట్ డిఫరెన్స్ ఇచ్చాను కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని డేస్ ఉంటాయి మనకి 365 డేస్ ఉంటాయి కాబట్టి అవుట్పుట్ గా ఏంటి ఇచ్చింది మనకి 365 ని అవుట్పుట్ గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ విధంగా మనకి డేట్ డిఫరెన్స్ అనే ఫంక్షన్ మనకి ఏం కబడుతుందండి యూస్ కబడుతుంది. అలానే డేట్ యాడ్ ఆఫ్ సేమ్ యాడ్ డేట్ ఎలాగైతే యూజ్ అవుతుందో డేట్ అండర్ స్కోర్ యాడ్ ఆఫ్ అనేది కూడా సేమ్ అదే పర్పస్ కి మనకి ఏం కబడుతుందండి యూజ్ కబడుతుంది. దెన్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే దాని సింటాక్స్ ఏంటి అన్నట్టయితే కనుక డేట్ యాడ్ కి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే డేట్ కాంపోనెంట్ కి మనం ఏం చేయాలి ఇంటర్వెల్ ఆఫ్ డేస్ అక్కడ ఏం చేయాల్సి ఉంటుంది ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని అది ఏం చేస్తుంది ఆ డేట్ కి ఆ నెంబర్ ఆఫ్ డేస్ ని ఏం చేస్తుందండి యాడ్ చేసి మనకు అవుట్పుట్ గా ఏం చేస్తుంది ఆ డేస్ ని యాడ్ చేయగా ఏ డేట్ అయితే మనకు వస్తుందో ఆ డేట్ ని మనకి ఏం చేస్తుంది అవుట్పుట్ గా డిస్ప్లే చేస్తుంది. ఓకే, మనం ఏం చేద్దామంటే ఈ రోజు డేట్ కి కరెంట్ డేట్ కి డేట్ యాడ్ ఆఫ్ అని చెప్పి కరెంట్ డేట్ ఆఫ్ కి మనం ఏం చేద్దామంటే ఇంటర్వెల్ ఆఫ్ 365 డేస్ ఇద్దాం. 365 డే అన్నాను. ఓకే, దెన్ ఏం చేస్తుందండి ఇది మనం 2021 లో ఉన్నాము, ఆ 2021 కి సంబంధించి జూన్ 6th ఈ రోజు డేట్ మనకి, ఆ జూన్ 6th కి నేను ఏం చేస్తున్నాను 365 డేస్ ని యాడ్ చేస్తున్నాను. ఆ 365 డేస్ ని యాడ్ చేస్తున్నాను కాబట్టి అది ఏం చేస్తుందండి 10th జూన్ 2022 ని ఏం చేస్తుంది అవుట్పుట్ గా మనకి ఏం చేస్తుందండి డిస్ప్లే చేస్తుంది. MySQL లో ఫస్ట్ ఇయర్ వస్తుంది, తర్వాత మంత్ వస్తుంది, తర్వాత డే వస్తుంది. అంటే మీన్స్ 4 వైస్ MM DD మాట. ఓకే, ఆ ఫార్మాట్ లో డేట్ అనేది ఏం కబడుతుంది మనకి డిస్ప్లే కబడుతుంది. దట్ ఈస్ అబౌట్ దేని గురించి డేట్ యాడ్ ఆఫ్ గురించి. అలానే డే నేమ్ మనము ఈ 2021 కి సంబంధించి జనవరి 1 అనేది ఏ డే అని వచ్చింది అంటే మండే వచ్చిందా ట్యూస్డే వచ్చిందా ఏ డే అని వచ్చింది చూద్దాం అనుకుంటున్నాం అనుకోండి. చూద్దాం అనుకుంటున్నట్టయితే కనుక మనం ఎలా ఇవ్వాల్సి ఉంటుంది సెలెక్ట్ డే నేమ్ ఆఫ్ అని చెప్పి ఏం చేస్తున్నాను ఇక్కడ సింగిల్ కొటేషన్స్ లో 2021/01/01 అన్నాను. అంటే జనవరి 1 ఏ డేనా మనకి ఈ 2021 అనేది ఏ డేతో మనకి స్టార్ట్ కాబడింది. ఓకే, అంటే ఏ వీక్ డేతో స్టార్ట్ కాబడింది చూద్దాం అనుకుంటున్నట్టయితే కనుక మనకి ఫ్రైడేతో అదేం కాబడిందండి స్టార్ట్ కాబడింది. దాన్ని మనము చెక్ చేసుకోవడం గురించి ఇక్కడ నేను క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నాను. క్యాలెండర్ కనుక
నేను జనవరికి కనుక తీసుకెళ్తున్నట్టయితే మనకి ఫ్రైడే అనేది 2021లో జనవరి ఫస్ట్ ఫ్రైడే వచ్చింది. ఓకే, లైక్ దట్ మనం ఏం చేయొచ్చు, డే నేమ్ అనే ఫంక్షన్ ఏం చేసుకోవచ్చు అండి, యూజ్ చేసుకోవచ్చు. అలానే లాస్ట్ డే ఆఫ్, లాస్ట్ డే ఆఫ్ అనే ఫంక్షన్ ఏంటంటే ఒక మంత్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయో అదేం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. లాస్ట్ డే అని చెప్పి నేను కరెంట్ డేట్ ని ఇస్తున్నాను, అంటే జూన్ మంత్ ఇస్తున్నాను. జూన్ మంత్ ఇస్తున్నట్టయితే జూన్ మంత్ లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి, లాస్ట్ డే ఏంటి, మీకు డేట్ పరంగా చూపిస్తుంది 30 డేస్ ఉంటాయి జూన్ మంత్ లో. అదే నేను సెలెక్ట్ అని చెప్పి లాస్ట్ డే అని చెప్పి 2021 ఫిబ్రవరి మంత్ ఇస్తున్నాను. ఫిబ్రవరి మంత్ ఇస్తున్నట్టయితే కనుక దాని అదేం చేస్తుంది, ఫిబ్రవరి మంత్ ఎస్ అక్కడ నేను సింగిల్ కొటేషన్స్ సరిగా క్లోజ్ చేయని కారణంగా అది మనకి ఏం చూపించింది, కరెక్ట్గా టెర్మినేట్ కాబడలేదు. టెర్మినేట్ కాబడలేదు కాబట్టి మనసు ఒకసారి నేను బయటికి ఎగ్జిట్ అయిపోయి మళ్ళా MySQL ఎన్విరాన్మెంట్ లోకి వెళ్తున్నాను. దెన్ సెలెక్ట్ లాస్ట్ డే ఆఫ్ అని చెప్పి దెన్ 2021-02-01 సింగిల్ కొటేషన్స్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసినట్టయితే ఎస్ మీకు 28 డేస్, మనకి ఫిబ్రవరి మంత్ లో 28 డేస్ ఉంటాయి అని చెప్పి ఏం చేస్తుందండి, మనకి అది డిస్ప్లే చేస్తుంది. ఓకే, లైక్ దట్ మనకి లాస్ట్ డే అనే ఫంక్షన్ ఏం కబడుతుంది, మనకి యూజ్ కబడుతుంది. అలానే నౌ, నౌ ఆఫ్ అనే ఫంక్షన్ మనకి ఏంటంటే ఎలాగైతే కరెంట్ డేట్ అనేది, అలాగే కరెంట్ డేట్ ఆఫ్ అనేది, కరెంట్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏ విధంగా అయితే మనకి టుడేస్ డేట్ డిస్ప్లే చేస్తాయో అలానే జస్ట్ లైక్ దట్ నౌ ఆఫ్ అనేది కానివ్వండి, సిస్ డేట్ అనే ఫంక్షన్ కానివ్వండి, ఈ రెండు ఫంక్షన్స్ కూడా మనకి ఈ రోజు డేట్ ని ఏం చేస్తాయి అంటే డిస్ప్లే చేస్తాయి. నవ్ ఆఫ్ అన్నాను, మీకేం చేస్తుంది ఈ రోజు డేట్ ని మీకేం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది, ఇంక్లూడింగ్ టైమ్ తో సైతంగా ఈ రోజు డేట్ ని ఏం చేస్తుంది అనేది డిస్ప్లే చేస్తుంది. అలాగే సిస్ డేట్ ఆఫ్ అన్నాను అనుకోండి, సిస్ డేట్ ఆఫ్ అనేది కూడా మనకి ఏం చేస్తుంది, ఈ రోజు డేట్ ని టైమ్ తో సైతంగా మనకి ఏం చేస్తుందండి, డిస్ప్లే చేస్తుంది. ఓకే, లైక్ దట్ మనకి నవ్ ఆఫ్ అనేది, సిస్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ మనకి ఫంక్షన్స్ ఏం కబడతాయి, యూస్ కాబడతాయి. అలానే క్వార్టర్ అనే ఫంక్షన్ కూడా ఉన్నది. మనకి ఇయర్ లో 12 మంత్స్ ఉంటాయి, ఆ 12 మంత్స్ మనకి క్వార్టర్ అంటే 4 పార్టీషన్స్ గా దాన్ని డివైడ్ చేయాలంటే కనుక 4తో కనుక డివైడ్ చేసినట్టయితే 3-3 మంత్స్ గా మనకి ఏం కబడతాయి, అవి డివైడ్ కబడతాయి, డివైడ్ కబడతాయి. కాబట్టి మనము సెకండ్ క్వార్టర్ లో ఉన్నాము, దట్ మీన్స్ క్వార్టర్ అని చెప్పి నేను కరెంట్ డేట్ ఆఫ్ ఇచ్చాను అనుకోండి, ఇన్పుట్ గా కరెంట్ డేట్ ఆఫ్ ఇచ్చాను అనుకోండి, అదేం చేస్తుంది, డిస్ప్లేస్ 2ని డిస్ప్లే చేస్తుంది. ఇది 2ని ఎందుకు డిస్ప్లే చేస్తుంది అంటే కనుక దానికి రీజన్ ఏంటన్నట్టయితే అదేం చేస్తుంది, జనవరి నుంచి మార్చ్ వరకు కనుక మనం ఏ డేట్ ని ఇచ్చినా సరే 1 వాల్యూ రిటర్న్ చేయబడుతుంది, ఏప్రిల్ నుంచి జూన్ వరకు మనం ఏ డేట్ ని ఇచ్చినా సరే అది 2ని రిటర్న్ చేస్తుంది, అలానే జూలై నుంచి సెప్టెంబర్ వరకు మనం ఏ డేట్ ని ఇచ్చినా సరే అది 3ని రిటర్న్ చేస్తుంది, అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మనం ఏ డేట్ ని ఇచ్చినా సరే అదేం చేస్తుంది, 4ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జనవరికి సంబంధించిన డేట్ ఇద్దాము, క్వార్టర్ అని చెప్పి జనవరికి సంబంధించిన డేట్ ఇద్దాము. జనవరి ఫస్ట్ ఇచ్చాను నేను, జనవరి ఫస్ట్ ఇచ్చాను కాబట్టి 1 రిటర్న్ చేయబడింది. అలానే డిసెంబర్ కి సంబంధించిన డేట్ ఇద్దాము, డిసెంబర్ కి సంబంధించిన డేట్ అన్నట్టయితే కనుక పైకి స్క్రోల్ చేస్తున్నాను, డిసెంబర్ డేట్ ఇస్తున్నాను, దట్ మీన్స్ 12th ఇస్తున్నాను, డిసెంబర్ ఫస్ట్ ఇస్తున్నాను. దెన్ డిసెంబర్ ఫస్ట్ ఇస్తున్నట్టయితే కనుక అదేం చేస్తుందండి, 4 అనే వాల్యూని ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. లైక్ దట్ మనకి MySQL లో ఈ డేట్ ఫంక్షన్స్ అనేవి మనకి విధంగా మనం ఏం చేసుకుంటామండి, యూస్ చేసుకుంటాము. ఓకే, మీకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ గా అడిగినట్టయితే కనుక ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేట్ ఫంక్షన్స్ ఇన్ MySQL అని అడిగినట్టయితే కనుక ఆ ఫంక్షన్ నేమ్ రాస్తారు, ఆ ఫంక్షన్ కి సంబంధించిన పర్పస్ ఏంటో రాస్తారు, అలాగే సింటాక్స్ రాస్తారు, ఎగ్జాంపుల్ రాస్తారు. ఇలా ఈ 10 ఫంక్షన్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే సరిపోతుంది. కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఈ 10 ఫంక్షన్స్ కూడా మనకి ఉండడం జరిగింది. మనకి యాడ్ డేట్ అని, కరెంట్ డేట్ అని, కరెంట్ టైమ్ స్టాంప్ అని, డేట్ అని, డేట్ డిఫరెన్స్ అని, డేట్ యాడ్ ఆఫ్ అని, అలానే
డే నేమ్ అని, లాస్ట్ డే అని, నౌ అని, అలాగే క్వార్టర్ అని ఈ ఫంక్షన్స్ మనము MySQL లో డేట్ ఫంక్షన్స్ గా మనం ఏం చేస్తాము, ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుంటాము. ఓకే, యాడ్ డేట్ అనేది ఏం చేస్తుందంటే డేట్ కాంపోనెంట్ కి ఇంటర్వెల్ ఆఫ్ డేస్ ని ఏం చేస్తుందండి, యాడ్ చేస్తుంది. ఒకసారి బ్రీఫ్ గా అన్ని ఫంక్షన్స్ చూద్దాము. కరెంట్ డేట్ ఏం చేస్తుందంటే ఈ రోజు డేట్ ని ఏం చేస్తుందండి, డిస్ప్లే చేస్తుంది. కరెంట్ డేట్ ఆఫ్ అనొచ్చు, లేదా కంప్లీట్ గా కరెంట్ అని చెప్పి కంప్లీట్ గా వర్డ్ అంతా ఇచ్చి కరెంట్ డేట్ ఆఫ్ అని ఇచ్చినా సరే సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఈ రోజు డేట్ మనకి ఏం కబడుతుందండి, డిస్ప్లే కబడుతుంది. కరెంట్ అండర్ స్కోర్ టైం స్టాంప్ అన్నారనుకోండి, కరెంట్ అండర్ స్కోర్ టైం స్టాంప్ అనేది ఈ రోజు డేట్ నే కాకుండా టైం ని కూడా మనకి ఏం చేస్తుందండి, డిస్ప్లే చేస్తుంది. సిస్టమ్ టైమ్ ఏం కబడుతుంది అక్కడ మనకి, డిస్ప్లే కబడుతుంది. అలాగే డేట్, ఈ డేట్ అనే ఫంక్షన్ లో మనము డేట్ కాంపోనెంట్ ఇచ్చిన లేదా డేట్ టైం కి సంబంధించిన కాంపోనెంట్ ని ఇన్పుట్ గా ఇచ్చిన అదేం చేస్తుంది, డేట్ కాంపోనెంట్ నే మనకి ఏం చేస్తుందండి, అవుట్పుట్ గా ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. డేట్ డిఫరెన్స్ అనేది టూ డేట్స్ కి బిట్వీన్ గా ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ ని ఏం చేస్తుంది మనకి అది రిటర్న్ చేస్తుంది. డేట్ యాడ్ ఆఫ్ అనేది జస్ట్ లైక్ యాడ్ డేట్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో డేట్ యాడ్ ఆఫ్ అనేది కూడా సేమ్ అదే పర్పస్ కి మనకి యూజ్ కబడుతుంది. మన ఇచ్చిన డేట్ కి ఇంటర్వెల్ ఆఫ్ డేస్ ని ఏం చేస్తుందండి, యాడ్ చేసి, యాడ్ చేయగా మనకి ఏ డేట్ వస్తుందో ఆ డేట్ ని ఏం చేస్తుందండి, డిస్ప్లే చేస్తుంది. డే నేమ్ అనేది మనం ఈ రోజు డేట్ ని ఇచ్చామనుకోండి, ఈ రోజు డేట్ ని ఇస్తే ఈ రోజు థర్స్డే కాబట్టి అది ఏం చేస్తుంది, థర్స్డే అని డిస్ప్లే చేస్తుంది. దట్ మీన్స్ ఆ డేట్ కి సంబంధించిన మనకి డే ని, వీక్ డే ని ఏం చేస్తుందని డిస్ప్లే చేస్తుంది. లాస్ట్ డే అనేది ఒక మంత్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయో లాస్ట్ డేట్ ని మనకి ఏం చేస్తుందండి, అవుట్పుట్ గా డిస్ప్లే చేస్తుంది. నౌ ఆఫ్ అనే ఫంక్షన్ కానివ్వండి, సిస్ డేట్ అనే ఫంక్షన్ కానివ్వండి, ఈ రెండు కూడా జస్ట్ లైక్ కరెంట్ టైం స్టాంప్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏ విధంగా అయితే యూజ్ అవుతుందో అలానే నౌ ఆఫ్ కానివ్వండి, సిస్ డేట్ కానివ్వండి, ఈ రెండు కూడా మనకి ఏం చేస్తాయి, డేట్ తో పాటు టైమ్ ని కూడా మనకి ఏం చేస్తాయి, డిస్ప్లే చేస్తాయి. అలానే క్వార్టర్, క్వార్టర్ అనే ఫంక్షన్ కి మనం డేట్ కాంపోనెంట్ ని ఇన్పుట్ గా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇన్పుట్ గా ఇస్తున్న డేట్ కాంపోనెంట్ అనేది జనవరి నుంచి మార్చ్ వరకు ఉన్న డేట్ అయితే కనుక అది ఫస్ట్ క్వార్టర్ కాబట్టి వన్ ఇస్తుంది. అలాగే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న క్వార్టర్ అయితే కనుక టూ ని రిటర్న్ చేస్తుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న క్వార్టర్ అయితే కనుక త్రీని రిటర్న్ చేస్తుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న క్వార్టర్ అయితే కనుక అది ఏం చేస్తుందండి, ఫోర్ ని రిటర్న్ చేస్తుంది. This is all about date functions. Okay. Thank you.